आह्वान सभकु अध्यक्षुलु राजुगारिकि मरियु ई सभलो पाल्गोंटुन्न बंगारु मैसेय अंबेडकर् संघं नायकुलु गारिकि बालराजु गारिकि मल्लूरी साईलु अंबेडकर् संघं नायकुलु गंगाधर गारु बीसी संघं जिल्ला अध्यक्षुलु अंबेडकर् संघं नायकुलु रेड्डी लक्ष्मी श्रीनिवास गारिकि तुकारं गारिकि खलील साहब गारिकि मरियु तमर पेरु तुकारं गारिकि ओके मरियु ई सभलो पाल्गोंटुन्न मीडिया मित्रुलकु मरियु भारत राज्यांगाने रक्षिंचडानिकि इंडियन पीनल कोड लॉ एंड आर्डर ने रक्षिंचडानिकि वच्चिन पोलीस वारिकि नालो उन्न आलोचनलन्नीटिनी प्रपंचानिकि चेप्पडानिकि भारत राज्यांगं द्वारा भाव प्रकटन स्वेच्छ फ्रीडम आफ् द एक्सप्रेशन भाव प्रकटन स्वेच्छनिच्चिनंदुकु मुंदुगा भारत राज्यांगानिकि ना प्रणामालु ई रोजु बांसुवाड़ा ప్రాంతానికి స్వరాజ్య పాదయాత్ర 10000 కిలోమీటర్ల పాదయాత్ర దాదాపు 1700 కిలోమీటర్లని దాటుకొని 8 జిల్లాలు దాటి 9వ జిల్లాగా కామారెడ్డిలోని బాన్సువాడకి చేరుకుంది. ఈ 10000 కిలోమీటర్ల కాలినడక 500 రోజులు 33 జిల్లాలు 350 మండలాలు 3500 గ్రామాలలో తెలంగాణ అంతటా ఈ 10000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర కాలినడకన నడుస్తూ హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణలో తరతరాలుగా దుఃఖపడుతున్న దుఃఖితులకు ఆ దుఃఖ నిర్మూలనకు ఒక శాశ్వత పరిష్కారాన్ని ప్రకటించడానికే ఈ 10000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ప్రశ్న కాదు ఇప్పుడు కావాల్సింది సమాధానం ఒక సమాధానం కోసమే ఈ పోరాటం ఆ సమాధానం భారత రాజ్యాంగంలో ఉంది మనందరి దుఃఖానికి పరిష్కారం మనకి ఒక సమాధానమే భారత రాజ్యాంగం ప్రశ్న ద్వారా పుట్టిన సమాధానం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగంలో ఉండే ఈ సమాధానం ద్వారా మన ప్రజల కన్నీటిని తుడవడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర స్వరాజ్య పాదయాత్ర అంటే అర్థం మన రాజ్యాన్ని స్థాపించుకోవడం ఈ దేశంలో 630,000 గ్రామాలలో తెలంగాణలో ఉన్న 12,670 గ్రామాలలో మన రాజ్యాన్ని స్థాపించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర ఈ దేశంలో మన అభిప్రాయాలతో ఆలోచనతో అంబేద్కర్ అందించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా పార్లమెంటరీ రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో మనం రాజ్యాధికారాన్ని సాధించి మన తరతరాల దుఃఖాన్ని సమస్యని అంతులేని దుఃఖాన్ని అంతులేని సమస్యల నుండి అంతులేని దుఃఖం నుండి ఒక పరిష్కారాన్ని వెతుక్కోవడానికి స్వరాజ్య పాదయాత్ర అనేక పోరాటాలు జరిగాయి తెలంగాణలో దేశంలో అనేక పోరాటాలు జరిగాయి కానీ ఏ పోరాటం మన కన్నీటిని తుడచలేకపోయిందే దేశమంతా కలిసి దేశంలో ఉన్న కోట్ల మంది ప్రజల కలిసి బ్రిటిష్ దొరలని ఎల్లగొట్టినా మన పరిష్కారం కాలే బ్రిటిష్ దొరలని తరిమి తరిమి పంపించినాం కానీ మన దుఃఖం అంతే మిగిలి ఉంది నవాబ్ దొరలని ఎల్లగొట్టినాం మన దుఃఖం అంతే మిగిలి ఉంది పరిష్కారం జరగలే ఆంధ్ర వాళ్ళని ఎల్లగొట్టినాం మన దుఃఖం మిగిలే ఉంది బ్రిటిష్ దొరలని ఎల్లగొట్టినా ఆంధ్ర దొరలని ఎల్లగొట్టినా నవాబ్ దొరలని ఎల్లగొట్టినా ఎంతమంది నెలగొట్టినా మన దుఃఖం మాత్రం పోవడం లేదు అంటే దీని మతలం ఏందంటే ఒక దొరను నెలగొట్టడానికి మరొక దొర ఎవడో మనల్ని ఉసిగొలుపుతా ఉన్నాడు ఒక దొరను కూల్చడానికి మరొక దొర ఎవడో మన వెనకబడి మనలో ఉన్న శక్తిని మొత్తం గుంజుకొని మన శక్తి ద్వారా ఒక దొరను గుల్చి మరొక దొర సింహాసనం మీద కూర్చుంటాడు ఈ అంతర సూత్రాన్ని అంతర కుట్రని మనం కనిపెట్టాలి ఆంధ్ర వాళ్ళు 50 ఏళ్లు దోపిడీ చేసిరు ఎలగొట్టినాం ఆంధ్ర వాళ్ళు 50 ఏళ్లు దోపిడీ చేస్తే ఎలగొట్టినాం కదా
2500 సంవత్సరాల నుంచి ఈ దొరలనే రక్తమాంసాన్ని పురుస్తున్నారు కదా, మరి వీళ్ళని ఎప్పుడు గుల్చేది రాజ్యం నుంచి? ఇది ఆలోచించొద్దా? 200 ఏళ్ళు బ్రిటిష్ వాడు దోపిడీ చేస్తే వాడిని ఎలా పడితిమి? 200 ఏళ్ళు నవాబు దొరలు దోపిడీ చేస్తే నవాబు దొరలే పొందబట్టాలంటివి, ఆ పని చేస్తివి. కానీ మరి వీళ్ళు దోపిడీ గ్రామాలలో దేశంలో ప్రతి చోట ఈ అగ్రకులాల దోపిడీ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని దౌర్జన్యంగా హింసాయుతంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా అన్ని రకాలుగా వాళ్ళ పాదాల కింద పెట్టి మనల్ని అణిచివేస్తారు కదా. మరి నిజాముని ఎల్లగొట్టినట్టు, బ్రిటిష్ వాడిని గుల్చినట్టు, ఆంధ్ర వాడిని ఎల్లగొట్టినట్టు వీళ్ళ సింహాసనం నుంచి వీళ్ళని దింపొద్దా? అంటే ఇంతమంది దొరల మీద పోరాటం చేసినా కానీ మన స్వరాజ్యం కోసం మాత్రం మనం చేయట్లే. అంటే ఈ యుద్ధాలన్నీ మనతో ఎవడో చేపించిండు, వాళ్ళ మీద కుచ్చిగొలిపిండు, కానీ మన సోయిలోకి మాత్రం మనం రాలేకపోతున్నాం. ఈ కుట్రని గమనించమని కోరుతా ఉన్న మిమ్మల్ని అందరినీ. కమ్యూనిస్టులు వచ్చి ఒక పిలుపిచ్చి పట్టకపోయిండ్రు మనల్ని, నక్సలైట్లు వచ్చి ఒక పిలుపుతో పట్టకపోయిండ్రు మనల్ని. ప్రతి పిలుపు మన దగ్గరికి రావడమే. ఇప్పుడున్న దొరని కూల్చడానికి ఇంకో దొర బయలుదేరిండు. చూసినరా ఈ కుట్ర? ఇప్పుడున్న దొర తెలంగాణ వచ్చింది, ఒక రాజ్యం పరిపాలిస్తుంది, ఇప్పుడు ఎన్న కూల్చడానికి మళ్ళీ ఒక దొర బయలుదేరిండు. ఇప్పుడు ఆయన పడిపోవాలి ఇప్పుడు మనం. అంటే ఒక దొరను కూల్చడానికి మరొక దొర, వచ్చిన దొరను కూల్చడానికి మూడో దొర. ఈ దొరలందరినీ బొంద పెట్టడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరింది. ఏ మనం అధికారంలోకి రావద్దా? కోటి మంది ఉన్నారు మాలామాదిగలు, కోటి మంది ఉన్న మాలామాదిగలు ఈ రాజ్యాన్ని పరిపాలించొద్దా? సాకలోళ్ళు, మంగలోళ్ళు, కుమ్మరోళ్ళు, మేదరోళ్ళు, పద్మశాలీలు, గౌండ్లోళ్ళు, గొల్లోళ్ళు, ముదిరాజులు, ముస్లింలు, ఎన్ని కులాలు? తిండికి వెళ్ళని కులాలు, ఇల్లు లేని కులాలు, నిరంతరం అనారోగ్యంతో దుఃఖంతో పనికి తగ్గ వేతనం లేక ప్రతి ఒక్కళ్ళు దుఃఖంతో నలిగిపోతున్న మన ప్రజలు కదా రాజ్యానికి రావాల్సింది. ఎవరు రావాలని ఈ రాజ్యానికి? అణగారిన వర్గాలు, కటిక పేదలైన కోట్ల మంది అభాగ్యులు, అన్నార్తులు మనం కదా రాజ్యానికి రావాల్సింది. తిండి లేనివాడు, బట్టలేనివాడు, కడుపేదలు రాజ్యానికి రావాలని, పేదవాడు రాజ్యాన్ని పరిపాలించడానికే అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనల్ని రాజ్యంలోకి తీసుకురావాలనుకున్నాడు. ఆయన ఆశించింది ఏంటి? జరుగుతున్నది ఏంటి? అసలు ఓటు కొనుక్కునే వాడికి ఉందా? సిగ్గుశరం అమ్ముకునే వాడికి ఉందా? ఎవరికి లేదు అసలు ఈ సిగ్గుశరం? ఎంతకాలం ఇది? ఎన్ని తరాలు ఈ మోసం? అందుకనే డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా కోట్ల మంది అభాగ్యులైనటువంటి అన్నార్తులైన పేద ప్రజలకి ఓటు హక్కు ఇచ్చిండు రాజ్యాన్ని తెచ్చుకోమని. ఎవరిని నిందిద్దాం? ఎవరిని తిడదాం మనం? మనం కదా రాజ్యానికి రావాల్సింది, మనమే రాజ్యాన్ని పరిపాలించాల్సింది. ఈ ఊరిని కట్టిందెవరు? ఈ దేశాన్ని కట్టిందెవరు? ఈ సంపదను సృష్టిస్తుందెవరు? ప్రతి కట్టడానికి రాళ్ళు కొడుతుందెవరు? నిజాం సాగర్ ప్రాజెక్టుని కట్టిందెవరు? నాగార్జున సాగర్ కట్టిందెవరు? ఈ రోడ్లు వేసిందెవరు? ఆ చెరువు తవ్విందెవరు? ఈ బావి తవ్విందెవరు? ఈ ఊరిని నిర్మించిందెవరు? కోట్ల ఎకరాల భూముల్లో 24 గంటలు వేల సంవత్సరాలుగా భూములలో దున్ని నాట్లేసి పంటలు పండించి లోకానికి బువ పెట్టేది ఏ కులాలు? మనం కాదా? పరిశ్రమల్లో, కంపెనీల్లో, రోడ్ల మీద ప్రతి దగ్గర శ్రమ చేసే శ్రామికులుగా మనం కాదా? శ్రమించేవాడి దగ్గర ధనం లేదు, శ్రమించేవాడి దగ్గర విద్య లేదు, శ్రమించేవాడి దగ్గర అన్నం లేదు, భూమిని దున్నేవాడికి భూమి లేదు. ఏమిటి వైపరీత్యం? మనకు రావద్దా రాజ్యం? రాజ్యం వచ్చినప్పుడే కదా మన మౌలిక సమస్యలన్నీ పరిష్కారం అయ్యేది. ఈ రాజ్యాన్ని దేవడానికి ఎవరు పోరాడాలా? అంబేద్కర్ ద్వారా చదువుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ సమాజమే మన సమాజానికి నాయకత్వం వహించాలా. చదువుకున్నాడు తన సమాజాన్ని వదిలిపెట్టద్దు. చదువుకున్నాడు తమ సమాజానికి నాయకత్వం వహించలేదు కాబట్టే అగ్రకులం వాళ్ళు వచ్చి నాయకత్వం వహిస్తున్నారు అమాయకులకి. మనం నాయకత్వం వహించకపోతే మళ్ళీ మన మీద దాడులు జరుగుతాయి. దాడులు జరిగినవని రోడ్ల మీద ధర్నాలు చేయడం, పోలీస్ స్టేషన్లలో కాగితాలు వేయడం. ఎందుకు జరుగుతున్నాయి దాడులు? మన సమాజానికి చదువుకున్నాడు నాయకత్వం వహించకుండా జాతిని వదిలిపెట్టి పరారు కాబట్టే వేరే వాడు వచ్చి మనకు నాయకత్వం వహిస్తున్నాడు. మనం కాదా? 100,000 ఉద్యోగాలు మనకు లేవా? వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు 120,000 రాజకీయ ఉద్యోగాలు మనకు లేవా? అవి కాదా మనం తీసుకోవాల్సింది? వాటి కాదా పట్టుకోవాల్సింది? అధికారం చేజేతులారా బంగారు పళ్ళెంలో పెట్టి రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతిలోకి మనం అప్పచెప్తున్నాం. బంగారు పళ్ళెంలో పెట్టి వాళ్ళకే రాజ్యాధికారం, వాళ్ళకే సింహాసనం, అన్నింటినీ వదిలిపెట్టినాం కదా. ప్రతి గ్రామంలో ఎవరు ఎవరు పెత్తనం? ఎవరు పెత్తనం కింద ఈ గ్రామాలు ఉన్నాయి? ఎవరు ఆధిపత్యం కింద ఈ గ్రామాలు ఉన్నాయి? మన అయ్యలు, అమ్మలు మొన్నటి దాకా
చెప్పులు చేతల పట్టుకొని తలపాగా సంకర పెట్టుకొని నీ బంచం దొరాని కాలు ముక్కుతా అన్నోడు కదా మనం ఓటేసింది ఇప్పటిదాకా ఓట్లేయట్లేదా ఓటు వాళ్ళకే మన అంబేద్కర్ మనకు ఓటిచ్చింది నీ బంచం దొర అన్న వాడికా నువ్వు ఓటేయాల్సింది నీ బంచం దొరాని ఎవరునైతే అంటనమో వాళ్ళతో అంబేద్కర్ యుద్ధం చేసి మనకు ఓటక్కు తీసుకొస్తే ఆ ఓటుని మళ్ళీ నీ బంచం దొరాని ఆయనకే ఓటేస్తే అంబేద్కర్ని రోజు చంపినట్టు కాదు రోజు అంబేద్కర్ అమ్ముకున్నట్టు కాదు ఏమిటిది 100 రూపాయలకి దొరలతో యుద్ధం చేసి అంబేద్కర్ ఓటక్కు తీసుకొచ్చి పేదలంతా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోమని మనకు ఓటిస్తే ఆ ఓటుని తీసుకుపోయి అంబేద్కర్ ఏ దొరలతో యుద్ధం చేసిండో ఆ దొరకే ఈ ఓటుని 100 రూపాయలకు అమ్ముకున్నామంటే అంబేద్కర్ని అమ్ముకోవటం కాదు రోజు అంబేద్కర్ని 100కి 50కి మనం అమ్ముకోవటంలే సిగ్గుపడాలి మనం ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం స్వేచ్ఛగా భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చి మనందర్ని చదివిచ్చి సమాజానికి నాయకత్వం వహించి రాజ్యాన్ని తెచ్చుకోమని చెబితే మనం ఆ పని చేయకుండా మనమే ఈ రాజ్యానికి ఓట్లేసి వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెడతాం మనమే శ్రమించి కోట్ల సంపదని ఈ దేశానికి ఇస్తున్నాం మనమే ట్యాక్సులు కట్టి లక్షల కోట్ల రూపాయలు దేశానికి ఇస్తున్నాం మనమే కంపెనీలలో పనిచేసి దేశానికి సంపదను సృష్టిస్తున్నాం మనమే లక్షల కోట్ల మందిని వాళ్ళ బహిరంగ సభలకు పోయి ఆ సభలో జయజయాలు కొట్టి జెండాలు మోసి జైలుకు పోయి అవసరమైతే మడ్డరలై చచ్చిపోయి వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెడతాను ఇది ఎంతవరకు న్యాయం ఒక్కసారన్న మనకు ఆలోచన రావటంలే ఒక పద్మశాలి వ్యక్తి అసెంబ్లీలో ఉన్నాడా ప్రపంచానికి బట్టనేసి ఇచ్చినోడు అసెంబ్లీలో లేడా బట్టలు ఉతికే సాకలాన అసెంబ్లీలో ఉండడా ఎంటికలు తీసే మంగళాన అసెంబ్లీలో ఉండడా కోటి మంది ఉన్న మాదిగ మారోళ్ళు సింహాసనం మీద ఉండరా సిగ్గుచరం ఎవరికి ఉండాలా ఎంత నిస్సిగ్గుగా వాళ్ళు పరిపాలిస్తంటే సిగ్గు లేకుండా మనం వాళ్ళ రాజ్యాన్ని కూర్చోబెడతాను ఏం ఆలోచిస్తున్నాం మనం రోజు అసలు మన ఆలోచనలు ఏంటి మన పని ఏంటి అసలు మనది ఈ దుఃఖం ఈ పేదరికం పోవాలని ఒక్కళ్ళకి లేదా ఒక శత్రువు చేతిలో మేకలు పోయి సింహాన్ని న్యాయం అడిగితే న్యాయం చేసిద్దా మేకలు పోయి పులిని న్యాయం అడిగితే న్యాయం చేసిద్దా న్యాయం చేయదు మనల్ని మింగేస్తుంది అందుకని ఇది అర్థం చేసుకోవాలా ఈ రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంది అధికారం ఉంటేనే కదా సమస్య పరిష్కారమయ్యేది అందుకనే ఈ అధికారాన్ని 90% ముందున్న ప్రజలు మన చేతిలో అధికారంలో ఉండాలి 100కి 10 మంది లేనోళ్ళు 100కి 5గురు లేనడు 100కి 2 ఇద్దరే 2 కుటుంబాలు ఉన్న వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు మనం కాదా పరిపాలించాల్సింది ఈ దేశాన్ని ఈ రాజ్యాన్ని రాష్ట్రాన్ని అందుకనే ఇన్ని బీసీ ఎస్సీ ఎస్టీలు గుర్తుపెట్టుకోవాలి ఇది గణతంత్ర రాజ్యం అయ్యా గణతంత్ర రాజ్యం అంటే ఏమనుకుంటారు ఒకడన్నా ఒక దేశ పాలకుడు దీని అర్థం చెప్పడా గణతంత్ర రాజ్యం అంటే ఈ దేశంలో ఎన్ని తలకాలు ఉన్నాయో అన్ని తలకాలకి భాగం పంచాలని అర్థం వాటా పంచాలని అర్థం అన్ని తలలకి భూమిని పంచాలని అర్థం అన్ని తలలకి సంపద పంచాలని అర్థం అన్ని తలలని గౌరవించాలని అర్థం అన్ని తలల్ని ప్రేమించాలని అర్థం అదే గణతంత్ర రాజ్యం రిపబ్లిక్ స్టేట్ అలాంటి స్టేట్లో ఓటున్న ప్రతి ఒక్కడికి వాటా ఉండాలని చెప్పిండు అంబేద్కర్ ఈ రాజ్యంలో మనకి విలువ ఉందా గౌరవం ఉందా వాటా ఉందా భాగం ఉందా పనిచేసి పనిచేసి ఒకడు కాలిరిగిపోతే వాని కుటుంబాన్ని చూసేదెవరు అనారోగ్యం పాలైతే ఈ రాజ్యం మనల్ని రక్షిస్తుందా లేదే ఎవరు మరి అంబేద్కర్ మార్గాన్ని ఇచ్చిండు ఆయన గురువు జ్యోతిరావు ఫూలే మార్గాన్ని ఇచ్చిండు ఆయన గురువు సాహు మహారాజు మార్గాన్ని ఇచ్చిండు ఈ పని మొత్తాన్ని చేసి చూపించిండు కాంశీరామ్ ఆ మార్గం కదా మనం నడవాల్సింది అందుకనే ఇది పరుల రాజ్యం ఇది దొరల రాజ్యం ఇది అగ్రకులాల రాజ్యం ఇది రెడ్డి రావుల రాజ్యం ఈ రాజ్యం నుంచి మనకు బయటికి రావాలి మనమే రాజ్యాన్ని స్వరాజ్యాన్ని స్థాపించాలి ఆ స్వరాజ్యాన్ని స్థాపించుకున్నప్పుడే మనం ఈ భూమిని పంచుకోవచ్చు మన స్వరాజ్యం వస్తేనే ఈ భూమిని పంచుకోవచ్చు మన స్వరాజ్యం వస్తేనే మన బిడ్డలు మనం అమెరికా పోయి గొప్ప చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసుకునే గొప్ప కార్పొరేటు ఆంగ్ల విద్య స్కూల్స్ని ప్రతి గ్రామంలో మనం పెట్టుకోవచ్చు మనమే రాజ్యానికి వస్తే ఒక కార్పొరేటు హైయెస్ట్ గొప్ప వైద్యాన్ని హాస్పిటల్ని మన గ్రామానికి తెచ్చుకోవచ్చు 12,700 గ్రామాల్లో మనం హాస్పిటల్ కట్టించి మన పేద ప్రజల్ని రక్షించుకోవచ్చు అనారోగ్యం నుంచి మన వాడిని బతికించుకోవాలని ఆరాటం పోరాటం బాధ బంధం పాప్ అవన్నీ మనకుంటాయి ఈ జనాన్ని ఎట్లా బతికించుకోవాలని వాళ్ళకి ఎందుకుంటాయి మన రాజ్యమే వస్తే భూమిని పంచుకోవచ్చు మన రాజ్యమే వస్తే మన బిడ్డలు కూడా అమెరికా పోయి ఉద్యోగం చేసుకునేంత గొప్ప ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని కట్టించుకోవచ్చు మన రాజ్యమే వస్తే హాస్పిటల్ని కట్టించుకోవచ్చు మన రాజ్యమే వస్తే చేతి నిండా పని సంపాదించుకోవచ్చు మన రాజ్యమే వస్తే 4 గదుల గూడు కట్టుకోవచ్చు
ఇవి చిన్న పనులు మన రాజ్యం వస్తే పెద్ద పనులు కాదు అత్యంత చిన్న పనులు దీనికి కావాల్సిన డబ్బు కూడా చాలా తక్కువ డబ్బే కానీ ఈ డబ్బు రాజ్యం దగ్గర ఉన్నాయి ఐదు పనులు ఎందుకు చేయట్లే మనం వాళ్ళ మాట వినమని ఐదు పనులు చేస్తే వాళ్ళ కాళ్ళ కింద ఉండమని వాళ్ళకి బానిసలుగా ఉండమని అందుకనే మనమంతా విముక్తులమై స్వరాజ్యం గురించి ఆలోచించి డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుని అమ్ముకోకుండా ఆ ఓటు ద్వారా రాజ్యానికి వచ్చి మనం కూడా స్వరాజ్యాన్ని స్థాపించాలా బానిసల వాడని బాన్సువాడగా మార్చిండు అంబేద్కర్ మనం బానిసలం కాదు మనం బాసులం కావాలా అది మనం అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాధికారం అందుకని ఈ స్వరాజ్యాన్ని పరిపాలించాలి ఈ రాజ్యంలోకి అధికారంలోకి రావాలి 90% మంది ప్రజలు అధికారంలో రావాలి మనం ఏ కులాన్ని తిట్టట్లే మీరు గుర్తుపెట్టుకోండి ఏ పార్టీని మనం అనలే ఇప్పటివరకు అన్ని అగ్రకుల పార్టీలు పచ్చి దొంగలే ఇందులో ఒకడు చెడ్డోళ్ళు లేడు ఒకడు మంచోళ్ళు లేడు ఈ పార్టీలన్నీ ఒకటే వీటన్నిటి పేరు ఏఎస్పి అగ్రకుల సమాజ్ పార్టీ వీళ్ళ మధ్య పెద్ద పెద్ద బంధాలు వ్యాపారాలు పెళ్లిళ్ళు సంస్కృతి కలిసి బతకడం వాళ్ళ పిల్లలు కలిసే ఒక దగ్గర చదువుతారు వాళ్ళంతా సాయంత్రం కలిసే క్లబ్లకు వెళ్తారు వాళ్ళు కలిసే సినిమా వ్యాపారం చేస్తారు కలిసే అన్ని వ్యాపారాలు చేస్తారు కలిసే రాజకీయాలు చేస్తారు అంతా కలిసే తలా ఒక దుకాణం పెట్టి మనల్ని పిచ్చోళ్ళం చేస్తూ ఉంటారు ఇదంతా కలిసి అగ్రకుల సమాజ్ పార్టీ మనం ఒక పార్టీని అట్లా అన్ని పార్టీలు ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధాలు ఉంటాయి ఒకడు అధికారంలో రాగానే అధికారం పోయిన వాళ్ళంతా మళ్ళీ అందులోకి చేరుతారు మళ్ళీ ఇంకోటి అధికారం రాగానే మళ్ళీ అందులోకి పోతారు వీళ్ళ పనే అది కాబట్టి మనం ఒక పార్టీని అనట్లే ఒక కులాన్ని కూడా అనట్లే ఇది ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం కదా రెండు కులాల చేతిలో భూమంతా ఎందుకుంది రెండు మూడు కులాల చేతిలోనే రాజ్యం ఎందుకుంది రెండు మూడు కులాల చేతిలోనే సంపద ఎందుకుందాయా వేల కులాలు ఉన్నాయిగా అందరికీ భాగంగా ఉండాలని మనం అడుగుతున్నాం కానీ కులాన్ని తిట్టలే ఇంతవరకు మనం ఏ కులాన్ని తిట్టట్లే రెండు మూడు కులాల చేతిలో అధికారం భూమి సంపద మీ చేతిలోనే ఎందుకు ఇది అందరి చేతిలో అన్ని కులాలకి ఉండాలి కదా ఒక 50 మంది 60 మంది ఒకే కులం ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీలో ఉంటారు అన్ని కులాలు కూడా అసెంబ్లీలోకి పోయి తమ విధిరాతని తమ బాధల్ని తమ సమస్యల్ని తమ కన్నీళ్ళని అసెంబ్లీలో చెప్పుకొని పరిష్కారం తెచ్చుకోవాలి కదా మరి ఒక కులమే పోవడం ఏంటి అసెంబ్లీకి అని అడుగుతున్నాం అదే స్వరాజ్య పాదయాత్ర మరి మాట్లాడుతున్నటువంటిది అందుకనే ఈ స్వరాజ్య పాదయాత్ర రాజకీయ విద్య నేర్పడానికి బయలుదేరింది ఇక చాలు ఆలు ఏబిసిడీలు నేర్చుకున్న చాలు రాజకీయ విద్య నేర్చుకోవాలి ఆ రాజకీయ విద్య నేర్చడానికి నేర్పించడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర ఈ రాజకీయ విద్యను నేర్చుకొని మనం కూడా రాజకీయాలు చేయాలని మన రాజకీయ గురు అంబేద్కర్ సంస్కర్త అంబేద్కర్ ఏసీ హాస్టల్ బెట్టలే అంబేద్కరు రాజనీతిని బోధించి మనల్ని అందరినీ రాజులు గమ్మని చెప్పిన మహారాజు అంబేద్కర్ మహాదేవుడు మనల్ని రాజులు గమ్మని చెప్తున్నాడు ఆయన అందుకని దీని గురించి ఆలోచించాలా రాజకీయ విద్యని నేర్చుకోవాలి రేపటి నుంచే మీరంతా ఏ పని చేసినా చిన్న వ్యాపారం చేసినా పెద్ద వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఏది చేసినా రోజు ఒక గంట సేపు రాజకీయ విద్యను నేర్చుకోండి రాజకీయ విద్యను నేర్చుకొని ఆ రాజకీయ విద్య నేర్చుకున్నాకనే నిద్రపోండి ఆ రాజకీయ విద్య నేర్చుకోవడమే అంబేద్కర్కి ఇచ్చిన ఘనమైన నివాళిని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు.